రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదన్నారు సీఎం కేసీఆర్. మహిళల జోలుకి వెళ్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం. విక్రమార్క గారు చెప్పిన అధ్యక్ష నేను కూడా దుఃఖపడ్డా, బాధపడ్డా. డీజీపీ గారు కూడా అన్నారు పొరపాటు జరిగింది సార్. మరియమ్మని ఇదే చింతకాని మండలానికి సంబంధించిన ఒక మహిళ దుర్మార్గంగా పోలీసులు కొట్టి చంపితే తీవ్ర చర్యలు తీసుకున్నాం, వాళ్ళని డిస్మిస్ చేసినాం, సస్పెండ్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. బలాల గారు చెప్పినట్టు ఎస్సీ అట్రాసిటీస్ మీద, ఎస్టీ అట్రాసిటీ మీద మేము కఠినంగా వ్యవహారం చేస్తా ఉన్నాం. ఆడబిడ్డల మీద జరిగే అత్యాచారాల మీద కూడా చాలా కఠినమైన వ్యవహారం చేస్తా ఉన్నాం. ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి ఏం గతి అవుతుందో ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఉన్న అధ్యక్ష, ఎంత కఠినంగా మేము వ్యవహారం చేస్తున్నాం అనేది. అట్నే వారు బట్టిఆర్ చెప్తే ఆ పిల్లలకు లాభం చేసినాం, వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పిస్తా ఉన్నాం, ఇల్లు కట్టిస్తామని చెప్పినాం.